డిపట్టా భూములలో గిరిజనులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్న పనులను మెలైపుట్టి మండలం నాయకులతో కలిసి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి అక్కడ పనులు చేస్తున్న గుత్తేదారులతో మాట్లాడి గిరిజనులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు. గిరిజనులు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే వారి తరపున ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సలానా మోహన్ రావు, భాస్కర్ గౌడ్, కృష్ణారావు, కుమార్ సుంకర్ణ, మోహన్ రావు, ధర్మారావు, వసంతరావు హాజరు. పైసా పరక ఉన్నోళ్ళు కారు, ఏటి లేని పేదవాళ్ళు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏదైతే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇప్పించేయండి. ఇప్పించిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. కానీ ఇప్పించకుండా మేము ఏదో చేస్తామని మాత్రం మరి ఊరుకునేది లేదు. అది మీ పెద్దలకు కూడా చెప్పండి సరే. ఎందుకంటే గిరిజనులు వాళ్ళకే ఈ ఇల్లు పట్టాలు ఉన్నాయా లేదా తదర ఏటి ఉన్నాయని లేదు, కేవలం వాళ్ళ ఆధారంలో ఉన్నాయి. అది అర్థం తప్ప అతకించే లేవు. మీకు అవిలేవు ఇవిలేవు అని చేసి ఏదో చేస్తామంటే మాత్రం బాగుండదు. అది కొంచెం మీ వాళ్ళు చెప్పండి. వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. అదే సార్, ఫర్దర్ గా వెళ్ళట్లేదు. అక్కడికి ఆపేసి వెనకాల బ్యాక్ క్లియరెన్స్ ఉంది, అది చేసుకోండి. మీకు ఎక్కడ క్లియరెన్స్ చేసుకోండి.